అందరికి నమస్కారం విజయ్ గారు. ఇప్పుడు చర్చ రాష్ట్రంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సంబంధించి ఆయన సంబంధించి బెయిల్ గాని లేకపోతే విచారణ గాని వీటి మీద రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సందర్భం, ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళడం కూడా కొత్త ఏమి కాదు. ఇంకా చెప్పాలనేసి అంటే ముఖ్యమంత్రి లండన్ పర్యటన నుండి వచ్చినటువంటి ఒకటి రెండు రోజుల్లోనే ఢిల్లీ పర్యటన ఖరారైంది అని చెప్పేసి ఆ రోజు వచ్చినటువంటి వార్తలు, ఎందుకంటే అప్పటికే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు దానికి సంబంధించినటువంటి ఎపిసోడ్ నడుస్తుంది ఒకవైపు, ఆ సందర్భంగానే ఢిల్లీ వెళ్తారు అని చెప్పేసి వచ్చినటువంటి వార్తలు, అప్పుడైతే ఆయన వెళ్ళకపోవడం ముఖ్యమంత్రి. ఆ నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు ఊహాగానాలకి ఎంతవరకైనా అవకాశం ఉంటుంది, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఊహలు ఊహించుకోవచ్చు కదా. అప్పుడేమైనా వచ్చాయి ఈ అరెస్టు నేపథ్యంలో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏదన్నా పవర్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ. ఓకే, తృప్తరా గారితో మళ్ళీ మాట్లాడదాం. గఫూర్ గారు, ఇప్పుడు తృప్తరా గారు మాట్లాడే స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఆ స్టార్ట్ చేసిన దాని అర్థం ఏంటంటే ఊహాగానాలు ఎన్నైనా చేసుకోవచ్చు కదా అనేటువంటి మాట వస్తుంది సహజం. యా తృప్తరా గారు ఓకేనా? ఆ మాట్లాడండి, కంటిన్యూ చేయండి ప్లీజ్ ప్లీజ్. ఓకేనండి. ఓకే మాట్లాడండి. పవర్ డిస్టర్బెన్స్ సార్. ఓకే, అయితే ఫోన్లండి, వచ్చినట్టు ఉంది కదా. వచ్చింది వచ్చింది, పవర్ రాలేదు. ఓకే ఓకే, పర్లేదు చెప్పండి. మొబైల్ నెట్ కదా. అయితే మేము ఎప్పుడు ముఖ్యమంత్రి వెళ్ళినా సరే ఒకటే ఒకటి, ఎవరు మాట్లాడినా అదే మాట్లాడాలా, పట్టాభి గారు మాట్లాడినా లేకపోతే గఫూర్ గారు మాట్లాడినా మేము మాట్లాడినా సరే ఒకటే మాట్లాడాలా, ఆయన ఏమి చెప్పరు. నిన్న ఏదన్నా చెప్పారు అనేసి అంటే విద్యుత్ శాఖ మంత్రికి సంబంధించి ఏదో కొన్ని విషయాలు బయటకు వచ్చినటువంటి సందర్భం ఇది. ఇవాళ ట్రిప్ కూడా అదే విధంగా ఉంటుంది. ఊహాగానాలు అంటారా, రాష్ట్రంలో ఏదైతే బర్నింగ్ టాపిక్ ఉంటుందో ఆ టాపిక్ సంబంధించి ఊహాగానాలు ఉంటాయి. ఖచ్చితంగా నెగటివ్గా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి అన్న నేపథ్యంలో కేంద్ర భారతీయ జనతా పార్టీ కూడా సహకరిస్తుంది అన్నట్టుగానే మాట్లాడతారు. దాన్ని కూడా మేము ఫేస్ చేస్తున్నటువంటి సందర్భమే. మాట్లాడతారు అని మీరు కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే ఆ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అట్లా ఉన్నాయని మీరు కూడా ఒప్పుకుంటున్నారా? ముందుగా పట్టాభి గారు ఆరోపించలా, గఫూర్ గారు అన్నారు పట్టాభి ఏమన్నా అనుకోని కానీ అని అంటున్నారని. మీరు కూడా అలా అనుకోవటంలో అనుకుంటారు అంటే అట్లా అనుకునే విధంగా ఈ వాతావరణం ఉంది, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయని మీరు ఒప్పుకున్నారా తృప్తిరా గారు? విజయ్ గారు, నేను ముందే చెప్పాను ఊహాగానాలకి అంతు లేదు అంతం లేదు. ఓకే, ఊహాగానాల గురించి నేను ఎలా కమిట్ అవుతానండి? నేను చెప్పేది ఊహాగానాల గురించే. ఓకే, అంటే ఇక్కడ సమస్య నేను ఏ విధంగా చెప్తున్నాను, నేను చెప్తున్నానంటే విజయ్ గారు ఒకటి, ఊహాగానాలు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఊహించుకుంటున్నారు. మీరు కూడా అలౌ చేస్తారా? ఓకే చేసుకోండి, మీ ఇష్టం అనే అనే ఇదే. లేదు లేదు, చెప్తాను, వినండి వినండి, చెప్పండి. అదే విషయం చెప్పలేదనే నేను దాని నుంచి చెప్తున్నా చెప్తున్నా. ఇప్పుడు ఊహాగానాలు ఎవరికి నచ్చినట్టుగా వారు ఊహించుకుంటున్నారు. ఓకే, ఫ్యాక్ట్స్ అనే వేరేగా ఉంటాయి, ఖచ్చితంగా అవి ఎప్పుడొకప్పుడు ఎస్టాబ్లిష్ అవుతాయి. రెండోది ఏంటనేసి అంటే ఇప్పుడు ఊహాగానాలకే సమాధానం చెప్పుకుంటూ పోవడం అనేసి అంటే దాన్ని ఆ సమాధానాలు కరెక్ట్ గా రావాలనేసి అంటే వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి కరెక్ట్ గా స్పందించాలి అక్కడ ఏం జరిగిందని. దీనికి వెళ్ళానని చెప్పేసి సరే స్టీల్ ప్లాంట్ గఫూర్ గారు చెప్పారు స్టీల్ ప్లాంట్ సంబంధించిందని చెప్పేసి, మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని చెప్పేసి సాక్షాత్తు మా జీవీఎల్ గారు ప్రకటించి 10 రోజులు అయ్యింది. వాడు స్టీల్ ప్లాంట్ సంబంధించి ప్రైవేటీకరణ ఆగిపోయింది, ముందుకు వెళ్ళదు అని చెప్పి దక్షిణాది రాష్ట్రాల విప్ అయినటువంటి రాజ్యసభ సభ్యులైనటువంటి భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులైనటువంటి జీవీఎల్ గా ప్రకటించారు. సరే ప్రకటించిన తర్వాత మళ్ళీ కార్యక్రమాలు నడుస్తున్నాయంటే నడిపించండి, తప్పేం లేదు, మీ అది అది మీ హక్కు, అది మేమేం చేయగలిగింది లేదు. తృప్తరా గారు, మీరు నరసింహారావు గారు చెప్పారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోయింది అంటారు, ఏంటి మీకు గుర్తుందో లేదో, అందరం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒక 4-5 నెలల క్రితమో 5-6 నెలల క్రితమో ఈ ఉక్కు శాఖ కన్సర్న్ మినిస్టరే, ఉక్కు శాఖ సహాయ మంత్రి ఒక ఆయన విశాఖపట్నం వచ్చారు. వస్తే ఇట్లా మీడియా వాళ్ళు అది అడిగితే ఎవరు చెప్పారా మీకు ప్రైవేటీకరణ చేస్తామని, లేదు మేము ఇంకా బలోపేతం చేస్తున్నాం దీని అని చెప్పని అనౌన్స్ చేశారు ఆయన. చేసిన తర్వాత వితిన్ అవర్స్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోట్ వచ్చింది, లేదు లేదు
ఆ ప్రతిపాదన ఏదైతే ప్రైవేటీకరణ ఉందో అది కొనసాగుతూ ఉంది, అది ఇట్ ఈస్ ఇన్ సమ్ స్టేజ్ అని విత్ ఇన్ అవర్స్లో ఒక స్టేట్మెంట్ వచ్చింది. తర్వాత ఈయన మళ్ళీ అబ్బాయి నాకేం తెలియదు అసలు దీని గురించి అన్నారు. బహుశా ఆయనకి విషయం తెలియదు, ఆయనకి రొటీన్ కోర్సులో ఆయన వ్యాఖ్య చేశారు. ఆ తర్వాత మళ్ళీ నాకు ఈ ప్రైవేటీకరణ గురించి మంత్రులు కానీ అధికారులు కానీ మాట్లాడినట్టు నాకైతే అక్కడ కనపడలేదు, వినపడలేదు. మీరు జీవీఎల్ గారు వచ్చి ప్రైవేటీకరణ లేదని అన్నారు, దాన్ని మీరు ప్రామాణికంగా తీసుకోండి అంటున్నారు. ఎట్లా తీసుకోవాలి ప్రామాణికంగా? జీవీఎల్ గారు చెప్పిన దాన్ని ఏ హోదాలో తీసుకోవాలి? విజయ్ గారు మంచి సంఘటన గుర్తు చేశారు. నేను దాన్ని నేనేమి లేదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. కొన్ని సందర్భాల్లో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది, మీకు గుర్తుందో లేదో. పార్లమెంట్ లోనే ఒక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్నం అని వచ్చింది. ఎప్పుడు? తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు అండి. ఇవాళ్ళంటే పోనీ లేదు విశాఖపట్నం అంటున్నారు. కొన్ని సందర్భాల్లో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ తోని, అంటే మంత్రికి అక్కడ ఇక్కడ మాట్లాడిన సహాయ మంత్రి, అక్కడ ఉన్నటువంటి మంత్రి, ఏదైతే క్యాబినెట్ లో ఉన్నటువంటి సంబంధించి ఏదైనా గ్యాప్ గతంలో ఉంటే ఉండొచ్చు, అది లేదని నేను చెప్పను సార్. గ్యాప్ అంటే ఇదేం గ్యాప్ సార్? కన్సర్న్ మినిస్టర్ కి ప్రైవేటీకరణ జరుగుతుందో లేదో తెలియని పరిస్థితుల్లో ఉంటే గ్యాప్ అంటారా సార్? అది గ్యాప్ ఎట్లా అవుతుంది? అది ఒక్క నిమిషం సార్, తృప్తి రావు గారు ఇంతవరకు క్లారిటీగా నాకేం చెప్పలేదు సార్, అందుకే నేను ఇంకా టైం ఇస్తాను. తృప్తి గారు ఫిరి చేయండి ప్లీజ్. ప్లీజ్ విజయ్ గారు చెప్పండి సార్. నేననేది ఆ రోజు అది జరగలేదని చెప్పి నేను ఇప్పుడు కూడా చెప్పట్లే. కానీ అది పట్టుకునే కాకుండా కరెక్ట్, ఇవాళ వచ్చేసరికి జీవీఎల్ గారు చెప్పిన తర్వాత మీకు అలాంటిది ఏమైనా వచ్చిందా? రాలేదు కదా. జీవీఎల్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ అలాంటిది ఏమైనా వస్తే అది పునరావృతం అయిందని మాట్లాడచ్చు. ఆ రోజు కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని చెప్పేసి అందరూ యాక్సెప్ట్ చేసినటువంటి అంశమే కదా అది. ఇవాళ అయితే అటువంటి గ్యాప్ ఏమీ లేదు, ఖచ్చితంగా జీవీఎల్ గారు చెప్పారు ఏదైతే ప్రక్రియ ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి. ఇకపోతే అక్కడ ఉన్నటువంటి సమస్యలు అనేవి ఇవాళ కొత్తగా వచ్చినట్టు కాదు, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వచ్చిన సమస్యలు అని చెప్పేసి గఫూర్ గారు చెప్పడానికి చెయ్యితే అది ఎవరు అంగీకరించరు. ఎందుకంటే ఆ సమస్యలు అనేవి ఎప్పటి నుండి ఉన్నాయి, ప్రారంభం నుండి కూడా ఉన్నాయి. ఏదైతే గనుల సమస్య అవ్వచ్చు, లేకపోయినట్టయితే ఓర్ సమస్య అవ్వచ్చు, లేకపోయినా